రోడ్డు భద్రత పడతాం ఆనందంగా జీవితం వీడియోలో నేను తరచు రోడ్డు భద్రత అని చెప్పని చెప్తా హెల్మెట్లు పెట్టుకోండి సీట్ బెల్ట్లు పెట్టుకోండి అంటాను ఎందుకంటే ఇందుకే ఇక్కడ వరకు రోడ్డు చాలా సాఫీగా ఉంది ఒక్కసారిగా కుదుపుల రోడ్ అనేది స్టార్ట్ అయింది ఇటువంటి అప్పుడే ప్రమాదానికి లోనే అవకాశం ఉంటుంది హెల్మెట్ పెట్టుకుని వాళ్ళు పడినప్పుడు దెబ్బలు అదే అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఒకేసారి కుదుపులు వచ్చినప్పుడు పైకి కిందకి ఎగురుపడటం వల్ల లేదంటే పక్క వల్ల వెహికల్ కంట్రోల్ అయితే తప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి రోడ్లు అనుకోకుండా కొత్త రోడ్లలో మనకి ఎదురైనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ఇద్దరూ పెట్టుకుంటే చాలా మంచిది సరే ఇప్పుడు ఇంతకీ ఈ అద్భుతమైన రోడ్డు ఎక్కడ ఉంది అంటే భద్రాచలం నుంచి విజయవాడ లేదంటే విజయవాడ ఇబ్రహీంపట్నం మైలవరం మీదుగా తిరువూరు భద్రాచలం వెళ్ళే రోడ్లో ఈ అద్భుతమైన రోడ్డు అయితే రామచంద్రాపురం అనే గ్రామం దగ్గర మనకి సాఫీగా చాలా హాయిగా కుదుపు లేకుండా నున్నగా సాగిపోతున్న టోల్ రోడ్లో ఒక్కసారిగా ఈ అద్భుతమైన రోడ్డు అయితే మనకు దర్శనమిస్తుంది ఈ రోడ్డు అంటే సుమారుగా ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ కూడా కాదు హాఫ్ కిలోమీటర్కి ఎక్కువ కిలోమీటర్ తక్కువ ఉంటుంది ఈ రోడ్డుని క్రాస్ చేయడానికి మనకి ఐదు నుంచి పది నిమిషాల టైం అయితే పడుతుంది ఏదన్నా వెహికల్ మనకి వచ్చింది అంటే అది అది ఎప్పుడు క్లియర్ అవుతుంది కూడా ఒక్కొక్కసారి చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఉన్న గోతులు ఏవైతే ఉన్నాయో ఆ గోతుల్లో ఒక్కొక్క గోతులో ఒక ట్రక్ కంకర పోయొచ్చు అటువంటి గోతుల నుంచి ఒక్కో గోతులో మూడు నాలుగు ట్రక్కులు కూడా పోసే పరిస్థితి ఉన్న గోతులనైతే మనం ఈ అద్భుతమైన రామచంద్రపురం అనే గ్రామం దగ్గర మనం చూడవచ్చు ఈ రోడ్డు గ్రామం అద్భుతమైనది కాదంటలేదు కానీ ఈ రోడ్డు వచ్చేటప్పటింకి అంటే గ్రామాన్ని కామెంట్ చేయట్లేదు ఈ రోడ్డు మాత్రం టోల్ రోడ్డు అంటే ఇక్కడ నా అభిప్రాయం అంటే నేనైతే ఎవరిని ఎంక్వైరీ చేయలేదు నా అభిప్రాయం ఏంటంటే టోల్కి ఈ రోడ్డు అయితే ఇవ్వలేదు కాబట్టి దాన్ని అయితే టోల్లో పట్టించుకోవట్లేదు ఇంకా పట్టించుకోవాల్సింది ప్రభుత్వమే అది సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంట్ అనేది పక్కన పెడితే మాత్రం ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి మాత్రం నరకం అయితే ఒక రేంజ్లో కనిపిస్తుంది తర్వాత ఒకసారి అయితే ఫస్ట్ టైం ఈ ఏరియాకి నేను బైకేషన్ వస్తున్నప్పుడు ఒకే ఒకసారి కొంచెం ముందుకు రాగానే ఈ రోడ్డు చూడగానే ఏంటి నేను ఇప్పుడు దాకా ఒక హైవేలో జర్నీ చేశాను జర్నీ సాఫీగా ఉంది నేను రోడ్ ఏం తప్పిపోయి వేరే ఏదైనా చిన్న రోడ్లోకి వచ్చేసానని చెప్పని కామెడీగా చెప్పట్లేదు నిజంగానే కన్ఫ్యూజ్ అయితే అయ్యాను నేను మొత్తం బండి అయితే ఒక రేంజ్లో కుదు అంటే కుదు బండ ఒక రకంగా వస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా చూసారా లెఫ్ట్ వెళ్ళాల్సినగా రైట్లో వెళ్తుంది ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది మీరు అనుకోవచ్చు అబ్బా ఇంతకన్నా పెద్ద గొయ్యిలు మేము చూసామని చెప్పి అనుకోవచ్చు కంగారు పడడం అవసరం లేదు ఇంతకన్నా పెద్ద కొయ్యే టర్నింగ్ తిరిగిన తర్వాత రెండు మూడు ఉంటాయి ఈ రకంగా ఈ రకంగా ఏ వెహికల్ అయినా సరే అడ్డదిడ్డంగా ఎలా పడితే అలాగా చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సిన పరిస్థితి నా ఇష్టం నేను నచ్చినట్టు వెళ్తాను అంటే కనుక ఏదో ట్రాక్టర్ని బెట్టు వ్యాన్ పెట్టు లాగించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది చూసారుగా ఈ రకంగా రామచంద్రాపురం అనే గ్రామం దగ్గర ఆ గ్రామాన్ని నేనేం కామెంట్ చేయట్లేదు ఇక్కడ కానీ రోడ్డు మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా వెళ్ళే మన పరిస్థితి ఇది అంటే నిత్యం అక్కడ రాకపోకలు సాగించే గ్రామ ప్రజలు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూసారా వెహికల్ వచ్చేటప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద గొయ్యి అయితే ఉంది మనం తెలియకుండా అది వెళ్ళామంటే గోతులో వెహికల్ అయితే తిరిగిపోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే కార్ డ్రైవింగ్ పూర్తిగా రాని వాళ్ళు అటువంటి వాళ్ళు ఏదో ఆత్రంగా ఉంది ఒక గోయిలోకి వెళ్ళారంటే తర్వాత వెహికల్ అనేది చాలా దారుణంగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి రోడ్లని కొంచెం ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా సాఫీగా ప్రయాణం సాగి ఒక్కసారిగా ఇది వచ్చినప్పుడు ఆ కుదుపుకు లోనైనా ఎప్పుడు వెహికల్స్ అనేవి కంట్రోల్ దొరుకుతాయి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది ఒకవేళ అక్కడ చూసుకున్నా కానీ చిన్న చింతగా దెబ్బలు తాగడానికి ఆస్కారం ఉంటుంది లేదంటే వెహికల్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు అది ఎవరైనా కావచ్చు స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు స్టేట్ రోడ్లన్నీ కూడా సెంట్రల్కి ఇవ్వడం జరుగుతుందా టోల్ గేట్లు అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి అటువంటి వాటి నుంచి కొంచెం తప్పించాల్సిన బాధ్యత అనేది అధికారులకు ఉంది ఇక్కడ చూస్తారో సిపిఎం జెండా దారి మధ్యలో ఉంది అది పార్టీ కోసం అయితే పెట్టుకోదు అక్కడ అది కొయ్యి ఉంది అందుకని చెప్పని అది జెండా కాబట్టి ఒక డబ్బాలో రాళ్ళు పోసి అక్కడైతే ఎర్రజెండా అయితే పెట్టారు చూసుకుని వచ్చా గోదా పడద్దు బాబు అని చెప్పని ఇటువంటి రోడ్లు చాలానే ఉన్నాయి మా స్టేట్లో ప్రభుత్వాలు త్వరగా ఇటువంటి రోడ్లని కొంచెం బాగు చేస్తే బాగుంటుంది ఎందుకంటే హైవే రోడ్లో నిమిషానికి ఒక కిలోమీటర్ ప్రయాణం చేయవచ్చు అలాంటిది ఇటువంటి రోడ్లలో ఒక అర కిలోమీటర్ వెళ్ళడానికి ఐదు నుంచి పది నిమిషాలు పావు గంట ఇరవై నిమిషాలు కూడా పట్టి పరుస్తాం చూసారైతే మంచి రోడ్డు అయితే స్టార్ట్ అయింది ఇది పరిస్థితి కాబట్టి మనందరం కూడా రోడ్డు భద్రత పాటు ఆనందంగా జీవితం హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకుందామ్మా